పవన్ కళ్యాణ్ ఆశించిన ఫలితం ఎన్నికల్లో రాబోతోందని జనసేన నేత కొణతాల రామకృష్ణ అన్నారు. పరిపాలనా దక్షత కలిగిన చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పారు. విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని కొణతాల దర్శించుకున్నారు. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులను వైకాపా గాలి కుదిలేసిందని రామకృష్ణ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. గత 5 సంవత్సరాలు చూస్తే ఉత్తరాంధ్ర పూర్తిగా నిర్లక్ష్యం కాబట్టింది. ఏ ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో చేపట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలు ఈ 3 జిల్లాలకి సాగునీరు వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూసాం. అంటే స్వయానా తండ్రి మొదలు పెట్టేటువంటి ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఆలోచన కాదు, అసలు మొదలు పెట్టాలనే ఆలోచన కూడా లేనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండడం మన దురదృష్టకరం. ఒకవేళ పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు అది పూర్తి చేయడానికి 72% పూర్తి చేయడానికి కావాల్సిన విధంగా ఆయన ప్రాజెక్టు తీసుకువెళ్తే ఈ ప్రభుత్వం వచ్చాక ఏ పనులు కూడా పోలవరం జరగలేదు, నిర్వాసితులకి ఇచ్చే డబ్బు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది.